గురువులు వాటి యొక్క శబ్దం సమయం వీటి గురించి మనకి ఇంచుమించుగా అవగాహన అయితే వచ్చింది. అది ఏదో ఏంటో తెలిసిపోయింది కదండి. ఏటొచ్చి వాటిని సాధన చేయడం ద్వారా గుర్తించగలుగుతాం. ఈ సాధన ఈ రెండు మూడు రోజుల్లో మీరు చేస్తుంటే, ఇప్పుడు నేను ఏదైనా ఒక ఎగ్జామ్ ఇవ్వగలిగితే, ఒక అసైన్మెంట్ ఇస్తే టక 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 చేయగలుగుతారు. సాధన చేయని వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఏమండి రైట్. ఇప్పుడు అందరూ కొద్దిసేపు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం తీసుకోండి. ఒకసారి తీసుకుని మొదటి పాట తీసుకోండి, అన్ని కాలంబుల. అన్ని కాలంబుల పాట తీసుకోండి. ఎందుకు వస్తున్నాను ఆ పాట చెప్తున్నానంటే సులువుగా మీకు అడ్రస్ దొరుకుతుందని. మళ్ళీ వేరే నెంబర్ చెప్తే ఎక్కడ ఉందో ఏంటో తెలియదు. మొట్టమొదటి పాట అన్ని కాలంబుల. ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క పదానికి ఈ గణాలు చెప్తారు. గణాలు కాదు, గురువులు లఘువులు చెప్తారు. కానీ ఒకరి తర్వాత ఒకరు ఏమండి ఒక పదం తీసుకుందామని, ఆ పదంలో ఏది గురువో ఏది లఘువో మీరు చెప్పండి చాలు. అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి. మీది అయిపోగానే మళ్ళీ మ్యూట్ చేసుకోండి, తర్వాత వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఓకేనండి రైట్ అండి. నేను నేమ్స్ అనౌన్స్ చేస్తాను వన్ బై వన్. అఖిల్ చంద్ అవైలబుల్ ఉన్నారా మీరు? సార్ ఒక ఫైవ్ మినిట్స్. ఫైవ్ మినిట్స్? ఓకే రైట్. నెక్స్ట్ అఖిల్ చంద్ తర్వాత జార్జ్ గారి పేరు కనపడుతుంది నాకు. జార్జ్ గారు, జార్జ్ గారు ఓకే. జార్జ్ గారు లేకపోతే గొల్లపల్లి రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. సార్ వాయిస్ వినపడుతుంది సార్? వినపడుతుందండి సార్. మొదటి పదం అన్ని కాలంబుల వరకునే. మీరు ఇంకేమి కాలంబుల గురువేదో లఘువేదో సార్ నన్ను చెప్పమంటారా? మీరు అప్పుడే వద్దు సార్, వరుసగా వద్దాం. ఆయనకి ఛాన్స్ ప్రస్తుతం సార్. రాజకుమార్ గారు చెప్పాలి, టైం వేస్ట్ అవుతుంది. సార్ చెప్పేస్తున్నాం సార్, చెప్పేస్తున్నాం. రాసుకున్నాం సార్. ఫస్ట్ లఘువు సార్. సార్ ఫస్ట్ లఘువు అండి. ఫస్ట్ లఘువు, తర్వాత లఘువు సార్. చెప్పండి, మీరు చెప్పండి, మీరు తప్పులో రైట్ లో చెప్పండి సార్. ఓకే సార్. లఘువు లఘువు, గురువు గురువు, లఘువు లఘువు సార్. సార్ మొట్టమొదటిది గురువు అండి, లఘువు కాదు. చూడండి ఒకసారి, మొట్టమొదటిది గురువు అండి. ఎందుచేత ఆ తర్వాత నీ వత్తుందని సార్, నీ ఉండి దాని కింద నా వత్తుంది. అంటే ఈ నా వత్తు సారీ సార్, ఇది ద్విత్వాక్షరము. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు అని మనం చెప్పుకున్నాం. ఓకే సార్, ఓకే సార్, సారీ సార్. సార్ లఘువు కాదు, లఘువు కాదు సార్. ఆ తర్వాత నీ వచ్చి లఘువు సార్. తర్వాత దీర్ఘం ఉంది కాబట్టి లఘువు సార్, కాబట్టి అది కూడా గురువే. తర్వాత అంతే కదా సార్ రైట్ అండి. ఓకే సార్, మంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మంచి సార్. సార్ తర్వాత జోయల్ మాథ్యూస్. ఉన్నదా మీ దగ్గర పుస్తకం పాట? రైట్ చెప్పండి. అంకుల్ నున్నాలో నున్నా యెహోవా నీ వరకు చెప్పండి. అంకుల్ నువ్వేమో గురువు అంకుల్. నున్నాలు నా వచ్చేసి నాకు వచ్చేసేమో లఘు అంకుల్. ఓకే, యెహోవా వచ్చేటప్పటికి గురువు అనుకుంటున్నాను. అంటే నువ్వు ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నావు, డౌట్ లో ఉన్నావు.
నెక్స్ట్ నెక్స్ట్ చెప్పు, ఇంకా నెక్స్ట్ చెప్పు, నెక్స్ట్ అక్షరం కూడా చెప్పు. హో హో కూడా హో లఘు అనుకుంటున్నాను. హో లఘు. నెక్స్ట్ వా కూడా లఘు అనుకుంటున్నాను. వా కూడా లఘు అనుకుంటున్నావు అంటే క్లాస్ నువ్వేమి వినలేదు, జస్ట్ కూర్చున్నావు అంతే. అయితే రాజేష్ గారు సార్ నాకు అర్థం ఏంటంటే ఇదంతా బోర్డు మీద చాక్ పీస్ తో చెప్పి తప్ప ఇలా ఎదురుగా ఉంటే తప్ప అర్థం కాదేమో అనిపిస్తుంది అండి. అంటే కొంతమంది బాగానే అర్థం చేసుకున్నారండి. అంటే అది ఆ ఒక స్థాయి, ఒక స్థాయి వాళ్ళు అర్థం చేసుకున్నారు అంటే వాళ్ళ బ్రెయిన్ లో ఆ బోర్డు ఉంటది, ఇంట్లో బోర్డు ఉంటది, వర్చువల్ బోర్డు. వాళ్ళ బోర్డు లో మీరు చెప్తుందంతా వాళ్ళ బోర్డు మీద రాసేసుకుంటుంటారు. అయితే కొంతమందికి డైరెక్ట్ గా మీరు కూర్చోబెట్టి బోర్డు మీద రాస్తూ విడదీస్తూ అది వర్చువల్ గా అయితే వాళ్ళకి అవ్వదండి. కాబట్టి వైట్ బోర్డు ఉంది, మీరు వైట్ బోర్డు వాడుకోవచ్చు కదా. అయ్యా నాకు ఒక సమయం ఇవ్వండి, మీరు కొంచెం మాట్లాడుతూ ఉండండి. అలా అలా కాదు, అలా కాదండి సార్. సార్ 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 ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మీటింగ్ లో తమ్ముడు రాజేష్ గారు వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. మరి అది ఆల్రెడీ నోట్ చేసుకున్నారో లేదో, కొత్తగా వచ్చిన వాళ్ళు దీన్ని నోట్ చేసుకున్నట్టు బాగుండదు. దాన్ని చూసినప్పుడైనా వస్తుంది. అంటే మన వాళ్ళు ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేస్తున్నారు, మర్చిపోతున్నారు. లేదు లేదు, కంపల్సరీ ప్రతిరోజు కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇచ్చినటువంటి లిటరేచర్ ఐ మీన్ లెసన్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఒకసారైనా చదువుకుంటా ఉండాలి. చదివితే గుర్తు, వారం రోజులు చదువుకుంటా ఉండాలి. చదువులు గురువులు కంపల్సరీ, ఎందుకంటే నేను యాజ్ ఎ టీచర్ గా చెప్తున్నాను. ఒక వారం ప్రోగ్రామ్ కి 1000 రూపాయలు ఫీజు పెడదాం, వాళ్ళు చదువుతారు. ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం సార్. పర్వాలేదు కానీ ఇంట్రెస్టింగ్ వాళ్ళు వస్తున్నారు. అది ఒకసారి ఇచ్చినటువంటి నోట్స్ ని జాగ్రత్తగా రిపీటెడ్ గా చదువుకోమని చెప్పండి, సరిపోతుంది. మీరు మాట మీద నిలబడరు. సార్ సార్ 1000 రూపాయలు ఫీజా, నేనే కట్టేస్తాను అందరి తరఫున. లేదు, మీ అందరు కావాలి, నా మీద దేవుడు భారం పెట్టాడని మీరే అంటారు, నాకు తెలుసా సంగతి. తర్వాత కొంచెం సార్ ఎక్సర్సైజ్ కూడా ఇస్తే బాగుంటది అనుకుంటున్నాను సార్. అదేనండి, ఇప్పుడు ఇచ్చింది ఎక్సర్సైజ్. అలాగా ఈవేళ ఒక ఎక్సర్సైజ్ రేపు చేయించి రమ్మన్నారు, ఆ టైప్ ఇస్తే బాగుంటది సార్. నేను ఇచ్చాను ఆ చార్ట్ కూడా, స్క్రీన్ షాట్ తీసి మీకు పంపించాను. ఒకవేళ దాన్ని మీరు చేసి అది ఎంతమంది పంపించారు తమ్ముడు? ఏమండి నో ప్రాబ్లం, ఇప్పుడు శాలేం గారు చెప్పిన ప్రకారంగా మీకు 5 నిమిషాల్లో నేను బోర్డు అరేంజ్ చేస్తాను, చెప్పబోతున్నాను. ఏదో గురువో ఏదో లేవో చాలా క్లియర్ గా చెప్తాను, మరొక ప్రయత్నం చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓపిక ఉంది చెప్పడానికి, ఇంట్రెస్ట్ ఉంది. ఈ లోపల 5 నిమిషాల సేపు శాలేం గారు మాట్లాడతారు. ఓకే రైట్. యాక్చువల్గా అండి ఇది శాస్త్రం నేర్చుకోకుండా మన బ్రెయిన్లో ఉంటాయి కొంతమందికి బై గిఫ్ట్ అనమాట, గిఫ్ట్. ఇవి ఏమి లేకుండానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. అది ఒక నిమిషం అండి, ఎవరిది అందరూ మ్యూట్ చేసేసుకోండి. అమృతరాజు గారు అందరూ మ్యూట్ చేసుకోండి, చిరంజీవి గారు అందరూ మ్యూట్ చేసుకోండి, రాజ్కుమార్ గారు మ్యూట్ చేసుకోండి. అమృతరాజు గారు ఇంకా మీట్ అవ్వలేదు, అవ్వలేదు, అయ్యిందంటే మరి అయ్యిందని మాట్లాడి వినపడుతుంది అది. ఓకే ఇప్పుడు చెప్పండి, మ్యూట్ అయిపోయింది, మాట్లాడండి మాట్లాడండి అమృతరాజు గారు. లేదు అంటే చూడండి, ఎర్రగా కనబడితే క్లోజ్ అయిపోయింది, తెల్లగా కనబడితే ఓపెన్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఎర్రగా కనబడుతుంది కదా మీకు, అది క్లోజ్ అయిపోయింది అనమాట. చూడండి, ఓకే రైట్, అలా ఉంచండి, అలా ఉంచండి. మాట్లాడాలనుకుంటే అది మళ్ళీ నొక్కండి, మాట్లాడాలనుకుంటే మళ్ళీ నొక్కండి. ఓకే ఓకే ఓకే. మన బ్రెయిన్లోనే అది ఉంటుందండి. ఇప్పుడు గురువులు లఘువులు యాక్చువల్గా మనం కష్టపడి నేర్చుకుంటున్నాం, అది నేర్చుకొని అక్కడ ఎక్కడ ఆటోమేటిక్గా బ్రెయిన్లో అయిపో శబ్దాలు అనమాట. ముఖ్యంగా శబ్దం చూసుకోండి సార్. ఇప్పుడు
అన్ని కాలం అన్ అంటావు కదా అన్ అనేటప్పుడు ఆ శబ్దం ఎలా ఉంది సాగదీస్తున్నావు కదా దాన్ని ఆ వేరు అన్ వేరు కదండి అన్ని అసలు అన్ అనేటప్పుడు ఆ శబ్దం సాగదీస్తాం కదా అది గురువు నీ అది సాగదీస్తాం కాబట్టి అది గురువు అలా ఏ శబ్దం సాగదీస్తున్నారో అది గురువు ఏ శబ్దం సాగదీయకుండా మామూలుగా పలుకుతూ పలకగలుగుతున్నారో అది రఘువు ఆ శబ్దం బట్టి ఇప్పుడు ఇంకేం లేదు అన్ నీ కా లం బు లా చూసారా ఏదైతే షార్ట్గా పోతున్నా లఘువు ఏదైతే లాంగ్గా పలుకుతున్నా అంటే అది గురువు అంతే ఇప్పుడు అది ఈజీ ఇప్పుడు నేను మనం రాసుకుని అక్కడ ఇప్పుడు అన్ గురువు నీ గురువు కదండి కా గురువు లం గురువు బు లఘువు లా లఘు అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దీనికి మనం చేయక్కర్లే అంటే రెండో లైన్ రాసేటప్పుడు ఇప్పుడు అన్ని అన్ని కాలంబూల అనే పదం ఇంకోటి రావాలనుకోండి లల్లాల అనేది మన బ్రెయిన్లో అనుకుంటాను అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా అలాగే ఆ శబ్దం పలుకుతూ ఉండండి అన్ని కాలంబూల నున్నా ఏ హోవా ఆయన అదే అనుకుని రాసే ఉంటాను నున్నా ఏ హోవా అలాగ అనుకుంటూ ఇప్పుడు దానికోసం ఇప్పుడు శాస్త్రం కొద్దిసేపే నేర్చుకుంటామండి ఈ శాస్త్రం బ్రెయిన్ మన ఆల్రెడీ మన బ్రెయిన్లో నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్కి అది ఆ నాలెడ్జ్ ఇంకోటి చెప్పడానికి శాస్త్రం ఇంకోటి చెప్పక్కర్లేదు అనుకోండి మనకి ఇది శాస్త్రం అంతా అక్కర్లేదు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు రాజేష్ గారు ఆయన అసలు గురువులు రఘువులు లెక్క పెట్టుకోకుండానే రాసేస్తారు ఏదైనా కానీ మనకు చెప్పడానికి శాస్త్రం చేపిస్తారు అలాగే మనం ఇంకొకరు చెప్పాలి కదా రచయితలు అయ్యామండి మనం రచితులు అయిపోయి ఇప్పుడు మనకి అవన్నీ అక్కర్లేదు పాట రాయడానికి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ప్రభుత్వం కనెక్షన్ ఉంటే చాలండి ప్రభుత్వం మంచి అద్భుతమైన సహవాసం ఉంటే మనం ఆ సహవాసం నుంచి పాటలు వచ్చేస్తాయి అంతే పరిశుద్ధాత్మలు ఇచ్చేస్తాం మనందరికీ అయితే ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే మరొకరికి చెప్పడానికి మన పిల్లలకి చెప్పడానికి మన ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పడానికి మన స్నేహితులకు చెప్పడానికి ఏమీ తెలియని వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించడానికి మనం నేర్చుకుంటున్నాం ఇది అది కాబట్టి దయచేసి మీకేమీ రాదు అనుకోకండి ఇప్పుడు గొల్లపల్లి రాజకుమార్ గారికి అర్థం కాలేదు జోయల్ మ్యాచెస్కి అర్థం కాలేదు మా రాజకుమార్ అమృత రాజు గారికి అర్థం కాలేదు ఇప్పుడు వెంటనే చెప్పలేరు అంత మాత్రం మనకు లేదా ఉంది వాళ్ళకు ఉంది కాకపోతే వాళ్ళు ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి శాస్త్రం దగ్గర లేదనమాట శాస్త్రం ఇప్పుడు ఆ శాస్త్రాన్ని మన ఎవరు రాజేష్ తాతపూడి గారు నేర్పిస్తున్నారు నేను ఈలోగా వైట్ బోర్డ్ చూపిస్తాను ఇక్కడ ఒక వైట్ బోర్డ్ ఉంది దీన్ని కూడా వాడుకోవచ్చు మన రాజేష్ గారు అయితే ఇప్పుడు ఇందాక చెప్పారు కదండి ఇప్పుడు అన్ని అంటే ఇందాక నీకు దీర్ఘం అనుకుంటున్నాను దీర్ఘం కాకపోతే మాత్రం ఇది లఘువే ఇది యాక్చువల్గా ఎలా రాస్తామండి ఇదిగోండి అన్ ఇలా రాయాలంట అన్ నీ ఇది ఇలా రాసుకోండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే అప్పుడు ఆటోమేటిక్గా ఇది గురు అవుద్ది ఇది లఘు అవుద్ది కదండి కా కూడా ఎలా రాసు కా ఎలా రాస్తుంటే కా దీర్ఘం ఇది కదా ఇది కా అప్పుడు ఇది గురువు అవుతుంది అనమాట లా దీనికి ప్లస్ పెట్టి రాయడానికి ఏం లేదు ఇది లఘు అవుద్ది సరే సున్నా సున్నా ఉంటుంది కాబట్టి ఇది గురువు అవుద్ది లం అంటే లా ప్లస్ సున్నా బు ఇది గురువు అయింది లఘు అయింది సో అలాగా ఇప్పుడు ప్రతి పదాన్ని విడదీసేయండి విడదీసేస్తే మీకు తెలిసిపోతుంది నేను మొన్న ఒకరు చూపించాను కదా అండి easyglot.com అందులో అన్ని పదాలు విడదీసే ఉంటాయి చూడండి చూపిస్తామండి easy.com రాశిగా రాగానే చెప్పండి ఈజీ అంటే ఈ జెడ్ అంటారు ఈ జెడ్ ప్లాట్ డాట్ కామ్
ఇక్కడ ఈ వెబ్సైట్ లో ఫైండ్ అవార్డ్ అన్నాం. ఇందులో రకరకాలు ఉన్నాయండి. తెలుగు తెలుగు భాష తెలుగు కావాలి. ఎంటర్ క్యారెక్టర్స్ ఏ నేను 2 లక్షలు పెడదాం. క్ష అనే వర్డ్ పెడదాం. క్ష క్ష అనే వర్డ్తో నాకు అక్షంతో నాకు కొన్ని పదాలు కావాలి. లెంగ్త్ ఎంతైనా పర్లేదు, తెలుగులో కావాలి. సెర్చ్ చేసాం అనుకోండి, ఏమొస్తున్నాయి ఇక్కడ? వర్డ్ స్టార్ట్స్ విత్ క్ష. 13 అక్షరాల పదాలు ఇస్తాడు ముందు. ఇంకోటి చూడండి ఎలా రాశాడు, క్షీరాబ్దితనయ. ఆ క్ష ఎలా రాశాడు చూసారా? క్షాకి మళ్ళీ పక్కన గుడి దీర్ఘం పెట్టాడు. అంటే ఒక అంటే అదొక్కటి అడిగాం కాబట్టి మిగతావన్నీ కూడా అలాగే రా రాకు దీర్ఘం అవన్నీ కలిస్తే 13 లెటర్స్ అయ్యాయన్నమాట. చూసారా 10 లెటర్స్. క్షేత్రపతి, క్షీరాబ్ది, ఆ ఫస్ట్ది ఎలా విడదీసి చూపిస్తాడు చూసారా వాడు, క్షూరకుడు. అలాగ మనకు కావాల్సిన వర్డ్స్ అన్ని ఎందుకు ఇప్పుడు ఆఖరికి 4 లెటర్స్ వాడు. ఇది చూడడానికి 2 లెటర్స్ వాళ్ళ ఉన్నాయి కానీ అందులో 4 లెటర్స్ ఉన్నాయని చూపిస్తున్నాడు వాడు. అంటే అలాగ మనం విడదీసుకుంటే మనకి అర్థమైపోతుంది. రాశారు పాపం బోర్డు కోసం వెతుకుతున్నారేమో. రాశారు ఏం లేదు అయ్యగారు, నేను ఛందస్సు గురించి చెప్తాను. అంటే ఇప్పుడు ఈ మీరు అడిగారు కదా అన్ని కాలంబులు అనేది, ఫస్ట్ ఆ అంటే మామూలు అక్షరం అన్నమాట, అది గురు వస్తుంది. అన్ని అనకడ అన్ని అనే కాడ నీ దగ్గర ఎప్పుడైతే నా ఒత్తు వచ్చిందో దాని ముందక్షరం, దాని ముందక్షరం ఎప్పుడు కూడా గురువు అవుతుందండి. దా అన్ని నీకాడ దీర్ఘం లేదు కాబట్టి మనకి లఘు అవుతుంది. అన్ని గురువు లఘువు. అవునండి. కాలంబుల దీర్ఘంతో ఉన్న ప్రతి అక్షరము కూడా మనకి గురువు అవుతుందండి. అది గురువు అవుతుంది కాబట్టి కా అనేది దీర్ఘం ఉంది కాబట్టి గురువు అయింది. అయి నెక్స్ట్ కాలంబుల లా పక్కన సున్నా ఉంది కాబట్టి అది పూర్ణ బిందువు అని అనొచ్చు. ఆ పూర్ణ బిందువు ఎప్పుడైతే వచ్చిందో అది ఆ గురువుగా లెక్కిస్తాం మనం. అవునయ్య గారు. నెక్స్ట్ భూ అనేది, భూ అనేది లఘువు, భూ దీర్ఘం లేదు. లా లా అనేది ఒక మాత్ర కాలంలో చెప్పేదాన్ని లఘు అంటారు, 2 మాత్రల కాలంలో చెప్పేదాన్ని గురువు అంటారు. అంతకు మించి ఏదైనా ఉంటే ప్లుతం అంటారు. నెక్స్ట్ నున్న అని ఉంది కదండి, నున్న అని ఉన్నప్పుడు నువ్వు అనేది నువ్వుకి ముందక్షరం సంయుక్త అక్షరం అయినా అయి ఉంటది. సంయుక్త అక్షరం అంటే ఏ అక్షరం కింద అదే ఒత్తు వచ్చినా అది సంయుక్త అక్షరం. ద్విత్వాక్షరం సంయుక్త అక్షరం అంటే వేరే దాని కింద ఇంకొక ఒత్తు వచ్చినా కూడా అది ఏమంటారు అంటే సంయుక్త అక్షరం అంటారు. కనుక ఓకే సార్, ఓకే నున్నా ఉంది కాబట్టి గురువు లఘు అంతే. అయ్య గారు రాజేష్ గారికి ఇచ్చేస్తున్నాను, నేను మ్యూట్ చేస్తాను. ఏర్పాటు చేశాను చాలా అద్భుతం, చక్కగా కనిపిస్తుంది అండి. చాలా థ్యాంక్స్. అప్పటికప్పుడు కట్టేశారు మొత్తం. ఒకసారి గురువులు లఘువులు ఏంటో మనం ఒకసారి ఫస్ట్ నేర్చుకుందాం. హ్రస్వాక్షరాలన్నీ గురువులని మనం మన నోట్స్ లో చూసుకున్నామండి. ఏమండి హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులు అన్నాం. ఇప్పుడు హ్రస్వాక్షరాలు అంటే ఏంటి? ఆ అన్నది హ్రస్వం అండి. అలాగే ఈ అరు ఏ ఓ ఇవి హ్రస్వాలండి, అంటే పొట్టిగా పలుకుతాయి ఇవి. ఎక్కువసేపు పలుకు కదా, ఆ అని పలికినప్పుడు ఆ అంటాం, అంటే ఒక మాత్రా కాలము అంటారు దాన్ని. జస్ట్ పలికేది ఒక మాత్రా కాలమే పలుకుతుంది, అది కన్నురెప్ప పాటు పడుకుతుంది అన్నమాట. అందుకని దీన్ని
ఒక మాత్రకాలం పలికేది కాబట్టి దీన్ని లఘువు అంటాం. లఘువు యొక్క గుర్తు ఏంటంటే ఇలా ఒకట్లా వేస్తాం. అంటే ఇప్పుడు మనం ఆని ఎలా గుర్తించాలన్నమాట, ఒకటని అనమాట. ఈని కూడా ఒకటని పైన, ఇది కూడా, ఊ కూడా అంతే, అరు కూడా అంతే, ఏ కూడా అంతే, ఓ కూడా అంతే. ఇది ఫస్ట్ బేసిక్ అండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు కాని అక్షరం చూద్దాం. ఈ కాని అక్షరంలో వాస్తవానికి ఏముందంటే క్ అనే శబ్దమును ఆకి సంబంధించిన తలకట్టు ఇవి రెండు కలిసి ఉన్నాయి. కాలో క్ అనే శబ్దమును ఈ హల్లు అలాగే ఆ అనే అచ్చు దాని యొక్క రూపమే తలకట్టు ఇవి రెండు కలిసి కా అయింది. కాబట్టి ఈ హల్లు పొట్టి లేకపోతే హ్రస్వమైన అచ్చుతో కలిసి ఉంది కాబట్టి ఈ కా కూడా లఘువే. ఏమండి క్లియర్ కదా అక్కడ వరకు? ఒకసారి మీ థమ్స్అప్ చూపిస్తే తెలుస్తుంది మీరు క్లియరా కాదు. ఏమండి రైట్ థమ్స్అప్ చూపిస్తేనే నేను ముందుకు వెళ్తాను లేకపోతే వెళ్ళను. రైట్ ఇప్పుడు కాలాగే మిగతా అక్షరాలన్నీ హల్లులన్నీ కూడా గా కానీ ఒత్తుగా కానీ ఇవన్నీ కూడా అన్ని హ్రస్వమైనవే కాబట్టి వాటిలన్నింటినీ లఘువులుగానే గుర్తిస్తాము. ఇక్కడికి మీకు లఘు అంటే ఏంటో క్లియర్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో. ఇది తర్వాత ఇంకా కొంచెం క్రిటికల్కి వెళ్దాం తర్వాత. రెండవది ఏంటంటే గురువు. ఈ గురువు యొక్క లక్షణాలు గురువులు ఏంటో చూద్దాం. దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులే. ఆ ఎవరిదో ఓపెన్ లో ఉంది మీ సౌండ్ వినబడుతుంది బయటికి. అందరూ మ్యూట్ లో ఉండండి, అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. అందరూ క్లోజ్ చేసి ఉంచండి. ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఔ ఇక్కడ వరకు ఇవన్నీ కూడా గురువులు. గురువు యొక్క గుర్తు యువకారం పెడతాం కాబట్టి వీటన్నిటికీ యువకారం పెట్టుకోండి మనసులో, ఈ పుస్తకంలో కూడా పెట్టుకోండి. ఓకే కదా సార్? ఐ సార్ ఐ రాశారు కదా ఇక్కడ ఐ ఏంటి సార్ గురువు సార్ రాశారండి. ఇది ఏంటండి గురువే కదా. అదే సార్ మరి మరి పలకడం పొట్టిగా పలుకుతాం కదా సార్ ఐ అంటాం కదా సార్ ఐ ఐ పొట్టిగా పలుకుతున్నాం అండి. ఐ రెండు అక్షరాలు కలుస్తుందంటారా సార్? ఐ ఐ అక్షరాన్ని చూస్తున్నాం కానీ పలికినప్పుడు ఐ అని వస్తుంది. ఐ సార్ అది తెలుగుమే పలుకుతున్నట్టు లెక్క. అవును సార్. ఓకే సార్. ఓకే అందుకని అవు కూడా అంతే సార్. అవి రెండు కూడా గురువులే. గురువులే గురువు ఏమండి ఇప్పుడు హల్లులతో పోల్చుదాం కలుపుదాం దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ కాపు దీర్ఘమిస్తే కా ఇందులో ఏముంది మళ్ళా ఇందకలాగే చూద్దాం. కాక పొల్లిస్తే క్ అనే శబ్దం ఏదైతే ఉందో అది హల్లు కా అనే హల్లు. దీనిలో ఆ అనే అచ్చు కలిసింది. ఈ ఆ యొక్క అచ్చు యొక్క రూపమే దీర్ఘము. ఆ అచ్చు యొక్క రూపం గుణింతం ఏదైతే ఉందో అది దీర్ఘం. ఈ దీర్ఘము క్ అనే హల్లుకి కలవడం చేత కా అనే శబ్దం ఏర్పడింది. కాబట్టి ఇది గురువు. ఎందుకంటే ఇవన్నీ గురువులు కాబట్టి ఇక్కడ ఏమి కలిసినా అటువంటివన్నీ గురువులు అవుతాయి. కాకు కానీ కాకు కానీ ఒత్తుగా కానీ గా కానీ ఒత్తుగా కానీ చా కానీ యా కానీ మా కానీ ఏమైనా సరే
ఇలాగ దీర్ఘాలు కలిసినవన్నీ కూడా గురువులు అవుతాయి. ఇక్కడికి ఫస్ట్ బేసిక్ అయిపోయిందండి. ఇకపోతే ఇప్పుడు ఇందాక మనం ఒత్తు అక్షరాల గురించి మాట్లాడుకున్నాం, సున్నాల గురించి మాట్లాడుకున్నాం, అవి కూడా చూద్దాం ఒకసారి. అమ్ అనే శబ్దం తీసుకుందామండి. ఆ పక్కన సున్నా అమ్, దీన్ని ఇంకోలా రాద్దామండి. ఎలాగా? ఆ రాసి మాకి పొల్లిస్తే అమ్, ఇది కూడా అమ్మే కదా. ఏమండి? ఆ పక్కన సున్నా పెడితే అమ్మ అయింది, ఇలా రాసినా కూడా అమ్మే కదా. సూత్రం ఏంటంటే ఈ పొల్లు అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరాన్ని ఒక్కది వేరుగా చూడొద్దు, దాని ముందు అక్షరంతో కలిపి రెండు కలిపి ఒకటే అక్షరంగా చూడండి, దాన్ని గురువని గుర్తించండి. అలాగే అహా కూడా. ఒకవేళ ఇలా రాస్తే దాన్ని అహ అన్నదాన్ని అలా రాస్తే ఇది కూడా అహ అన్నట్టుగానే భావించుకుంటే రెండు కలిపి ఒకే అక్షరం, ఇది కూడా గురువే అవుతుంది. అమ్మ అహాలు కూడా గురువులే. ఇది అయిపోయింది, ఓకే కదండి. ఇక్కడ ఇప్పుడు ద్విత్వాక్షరం గురించి చూద్దామండి. అక్క అనే మాట తీసుకుందాం. అక్కలో ఈ అక్షరం కాకింద కావస్తుంది అంటే అర్థం ఏంటి? కాకి ఇంకొక కా కలిసింది, అందువల్ల ఇది అక్క అయింది. అయితే దీంట్లో రెండు చోట్ల అచ్చు లేదు. ఈ మొదటి దాంట్లో పొల్లు ఉంది, తర్వాతది కా ఉంది, అప్పుడు ఇది అక్క అయ్యింది. ఏమండి చూడండి మళ్ళీ ఒకసారి, అక్క అనే పదం తీసుకుంటే ఆ తర్వాత ఉన్న కాని విడదీస్తే ఈ కాలో ఫస్ట్ది ఏమో కా పొల్లుతోనూ తర్వాత ఒత్తుగా ఉన్న అక్షరం పూర్తి అక్షరంగాను ఇక్కడ రాయబడుతుంది. మనం పలికేటప్పుడు కూడా అలాగే పలుకుతున్నాం, అక్క అని పలుకుతున్నాం. పలికి చూడండి ఒకసారి, మీరు అందరూ పలకండి, మీ మనసులో అక్క పలకండి ఒకసారి, ఉచ్చరించండి. అక్క అన్నప్పుడు ఈ ఒక శబ్దం, ఒక కా శబ్దం ఆతో పాటు పలుకుతుంది, మరొక కా శబ్దం వేరుగా పలుకుతుంది. కాబట్టి మొదటి దాంతో కలిసి పలుకుతున్నట్టయితే అప్పుడు ఇది ఎలా అవుతుంది అంటే దీని షేప్ ఎలా ఉంటుంది అంటే ఆ ప్లస్ క్ ప్లస్ క, ఇది మనం పలికిన శబ్దం అక్క. ఇలా పలికాం అన్నమాట ఇప్పటి వరకు మనం. సో ఇప్పుడు దీనికి విభజిస్తే ఈ రెండు కలిపి మనకి గురువు, ఇది ఒకటి లఘువు, అంతే కదండి. ఇప్పుడు దీని కిందకి వచ్చేద్దాం. అక్క ఇప్పుడు ఏమవుద్ది? ఇక్కడ చేసిన ప్రకారం కానీ ఈ ఆ గురువుగాను ఈ కా లఘువుగాను గుర్తించాలి. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది, చాలా శ్రద్ధగా గమనించండి. మరలా చెప్తాను, ఇదే పోర్షన్ మళ్ళీ చెప్తాను. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెరిపేసి చెప్తా, మళ్ళీ ఫ్రెష్గా చెప్తా.
అక్క అన్న శబ్దములో కాకింద కావత్ అనేది ద్విత్వాక్షరంతో ఉన్న పదం. ఈ ద్విత్వాక్షరాన్ని మనం ఇప్పుడు డిసెక్షన్ చేస్తున్నాం, కట్ చేసి దాన్ని చూస్తున్నాం అన్నమాట. ఎలా చేయాలో చూద్దాం. ఈ కాకింద కా ఎలా ఉందంటే క ప్లస్ కా అనే శబ్దంగా ఉంది. ఈ ఆనుదేంటి, ఆనుదేంటి, ఈ ఒక్కదాన్నే తీసుకోండి. ఈ ఒక్క కా కింద కావచ్చుని క ప్లస్ కా అలా అనుకున్నట్టయితే ఇప్పుడు అక్క అన్నది ఎలా రాస్తాం అన్నమాట. అక్క ప్లస్ కా అన్నమాట. ఇప్పుడు మన సూత్రం ఏంటి, ఇందాక మనం నేర్చుకున్నది పొల్లు అక్షరము ఆ ముందున్న అక్షరంతో కలిసిపోవాలి. పొల్లు అక్షరము ఆ ముందున్న అక్షరంతో కలవాలి, అప్పుడే శబ్దం ఒకటవుతుంది. ఆ ఈ రెండు అక్షరాలని కలిపి దీన్ని గురువు అంటాము, దీని ఒకదాన్ని లఘువు అంటాము. ఇప్పుడు మళ్ళా అక్క రాసి ఇదంతా మన మనసులో జరిగిపోవాలి. పైకి దీన్ని చూడగానే మనకు అర్థం అవ్వాలి. ఎలాగా, ఇప్పుడు ఆ అంటే అక్క ఉంది అనమాట దీంట్లో, కాబట్టి దీన్ని గురువుగా గుర్తించాలి. కా అంటే ఇది కా ఒకటే ఉందనమాట, అందుకని దీన్ని లఘువుగా గుర్తించాలి. థమ్స్అప్ చూపిస్తే ముందుకెళ్దాం, లేకపోతే ఇక్కడే ఆగిపోదాం. అర్థమైన వాళ్ళు థమ్స్అప్ చూపించండి. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ద్విత్వాక్షరానికి సంబంధించిన కష్టం అంతా పోయింది. ఇక సంయుక్తాక్షరం కూడా ఒకటి చూద్దామండి. భక్తి అనే పదం తీసుకున్నాం. భక్తి అనే పదం తీసుకున్నప్పుడు ఇందాక సూత్రమే ఇది కూడా, ఏ సూత్రం మార్పు లేదు, ఏం మారదు. కాకపోతే విడదీసి చూద్దాం దీంట్లో. ఇక్కడ ఇందాక కాకింద కావత్తు ఉండింది, ఇప్పుడు కాకింద తావత్ వచ్చింది. దీన్ని విడదీసి చూద్దాం, ఈ ఒక్క అక్షరాన్ని విడదీసి చూద్దాం ఎలా ఉందో చూద్దాం. దీన్ని కా శబ్దానికి క ప్లస్ ఈ తావత్ ఏదైతే ఉందో అది పూర్తి అక్షరంగా తా అవుతుంది, కానీ దీనికి ఇకారం ఉంది, ఈ ఉంది, కాబట్టి దీనికి కూడా ఇకారాన్ని జోడించాం. ఇప్పుడు క తి వచ్చింది అక్కడికి. ఈ తి అనే శబ్దం క ప్లస్ తీగా మనం చదువుకున్నాం. ఇది మన మనసులో చదువుకోవాలి దాన్ని. ఇప్పుడు అలా చదివినప్పుడు ఏమవుతుందంటే భా క భక్ ప్లస్ తి భక్ తి భక్ తి అని చదువుతాం. ఒకసారి ఉచ్చరించండి, మీ నోటితో ఉచ్చరించండి ఆ మాటని. భక్తి అనే దాన్ని భక్ తి అలా విడదీసి చదవండి, ఒక్కసారి పలకండి భక్ తి. పలికిన తర్వాత ఇప్పుడు దీన్ని చూసినప్పుడు ఈ రెండు అక్షరాలు కలిపితే మనకి గురువు అవ్వాలి, ఎందుకంటే పొల్లున్న అక్షరంతో కలిసి ఉంది కాబట్టి. ఇది ఒక అక్షరంగా ఉంది కాబట్టి అది ఏంటి అవుద్దో అదే అవుతుంది. అది దీర్ఘం ఉంటే తీ అవుద్ది, గురువు అవుద్ది, హ్రస్వం ఉంటే లఘు అవుతుంది. ఇప్పుడు భక్తి ఏమైంది, భా ఇదేమో ఈ కా దీంతో కలిసి ఉంది కాబట్టి ఇది గురువు, తాగుడిస్తే తీ వచ్చి లఘు. ఇందాక చెప్పిన అక్క సూత్రంలో ఏదైతే పాటించామో భక్తిలో కూడా అదే సూత్రం పాటించాం, సూత్రంలో ఏం మార్పు రాలేదు. కాకపోతే ఏంటంటే ఇందాక ఇక్కడ కా బదులుగా కా ఉంది, ఇక్కడ కా బదులుగా తా ఉందంతే. అది ద్విత్వాక్షరము, ఇది సంయుక్తాక్షరము. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం సూత్రం, ద్విత్వాక్షరానికి కానీ సంయుక్తాక్షరానికి కానీ ముందున్న అక్షరము గురువు. సింప్లిఫై చేస్తాం. ఏమండి అర్థమైందా అమృతరాజు గారు? శాబాస్, థ్యాంక్ యూ. అమృతరాజు గారు క్యాచ్ చేశారు. ద్విత్వాక్షరానికి కానీ
సంయుక్త అక్షరానికి కానీ ముందున్న అక్షరము గురువు. ఈ విషయంలో ఏ సందేహము లేదు. అలాగే సున్నా పెట్టిన అక్షరము సున్నాతో కలిపి గురువు. అన్ని కాలం బూల అన్న దాంట్లో ఇప్పుడు మనకి గురువులేవో లఘువులేవో చూడమంటే ఈజీగా అర్థం అవుతుంది కదండి. ఒకసారి మళ్ళా చూడండి అది, ఒకసారి అన్ని కాలం బూల ట్రై చేద్దాం మన బోర్డు మీద. జోయల్ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని నీ ఆన్సర్ చెప్పమ్మా. అంకుల్ అర్థమైందా నీకు ఇది? అర్థమైంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదు కదా? పోయి కన్ఫ్యూజన్ పోయింది కదా జోయల్? పోయింది. రైట్ అమ్మా, ఏం లేదు, దానికంటే ముందుకు వెళ్దాం మనం ఇంకా. ఎందుకంటే మీరు కొంచెం డౌట్ చెప్పడం బట్టి ఈ బోర్డు ప్రయత్నం జరిగింది. మరి ఇది ఎంతవరకు సఫలమైందో తెలియాలి కదా నాకు. చివరి అక్షరం అర్థమైంది రా రాజేష్ గారు. ఓకేనండి. అన్ని కాలంబుల ఇది మనం చూసిన మొట్టమొదటి పదం ఆ పాటలో. రాజేష్ గారు అయ్యా, పాడేటప్పుడు మాత్రం నీకు దీర్ఘం పాడతాం, కానీ యాక్చువల్ గా అది అన్ని అంతే కదండి. మనకి ఏమవుతుంది అంటే అండి, గురువుగా మనం భావించేదాన్ని కానీ ఆ స్ట్రెస్ ఏమో ఆ మీద పెట్టవలసింది పోయి నా మీద పెడుతున్నాం. రక్తము లాగే రక్తముప్పుడేమో యేసు రక్తము అని రాశారు, రక్తము అని పాడాలి మనం అక్కడ. అదే భేదం. ఇక్కడ ఎలా పాడాలంటే ఒరిజినల్ గా అన్ని కాలం అని పాడాలి, కానీ మనం ఏమని పాడతాం, అన్ని కాలం అన్నిటికీ తిరగాలి ఉన్నాయి, కాకి రాకి బూకి రాకి అన్నిటికీ తిరగాలి. శాస్త్రీయంగా అయితే పద్ధతి ప్రకారం అయితే ఎక్కడ లఘు ఉందో అక్కడ లఘు స్వరంతోనే, ఎక్కడ గురువు ఉందో అక్కడ గురుస్వరంతోనే పలకాలి. ఇప్పుడు మనం ఇదంతా నేర్చుకోవడం దేనికంటే రేపు మనం రాయిబోయే పాటల్లో ఈ లోపం రాకుండా ఉండేటందుకే నేర్చుకుంటున్నాం. లేదు అంటే రాసేయండి, ఎలా రాసినా నడుస్తుంది. ఇన్ని పాటలు పాడుతున్నారు, ఇది ఒకటి ఆ తప్పులు ఈ తప్పు ఇది కూడా పోతులేదు అయితే దానికి ఉంది. కానీ మనం పద్ధతి ప్రకారం నేర్చుకుంటాం కాబట్టి కరెక్ట్గానే రాద్దాం. ఏమండి సరే, ఇప్పుడు అమృతరాజు గారు ఈ మొదటి అక్షరం ఇది గురువా లఘువా చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు చెప్పాలి, మళ్ళీ మ్యూట్ చేసుకోవాలి. గురువు సార్ ఏ కారణం చేత చెప్తారా? ఇది నీ కింద నావుతుందండి. ఇది ఇది ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ఇది దాని మీద పడుతుంది. దీని తాలూకా ఇది మరి ఇప్పుడు నీ మాత్రం లఘు అండి. ఓకే కరెక్ట్ అండి. తర్వాత అక్షరం అండి కా, కాకు దీర్ఘం ఇస్తే కా దీర్ఘాక్షరం కాబట్టి గురువు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లం, ఈ లం లో ఈ సున్నా ఉంది కాబట్టి ఈ సున్నా తాలూకా ప్రభావం లా మీద పడుతుంది కాబట్టి అది కూడా గురువే. ఓకే సార్. నెక్స్ట్ భూ, భూ లఘు అండి. ఓకే లా కూడా లఘువే. రైట్. ఇప్పుడు జోయల్ మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. దీంట్లో అమృతరాజు గారు ఏమేమి తప్పులు చెప్పారో మీరు చెప్పాలి. ఆ గురువేన అంకుల్, ఎందుకంటే ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరానికి ఉండేటువంటి ముందక్షరము గురువు అవుతుందని చెప్పారు కాబట్టి ఆ గురువే. మళ్ళీ నీ వచ్చేటప్పటికి లఘువే, కాలంబులాలో కాకి దీర్ఘం వచ్చింది కనుక అది గురువే. మళ్ళీ ఇందాక లమ్ అని చెప్పినప్పుడు సున్నాతో కూడినప్పుడు అది గురువు అవుతుందని చెప్పారు ఇందాక. ఓకే బులా కొంచెం డౌట్గా ఉందా?
సున్నాతో ఉంటే అది గురువా లఘువా చెప్పండి. సున్నాతో ఉంటే గురువేన అంకుల్. మరికేంటి ఆ బులా ఉంది కదా అంకుల్ లాస్ట్ లో. అంటే భూలో ఏముంది చెప్పండి, భూలో ఇదిగో బా బా అనే అక్షరం ఉంది. దీనికి ఊ అంటే యు, ఊ అంటే ఇది కదా ఊ, ఈ ఊ ఒక గుర్తు ఇది కదా అంకుల్. ఇప్పుడు బాకం ఇస్తే భూ అయింది కదా, ఇది గురువేన అంకుల్. అంటే మీరు గురువు వచ్చింది కనుక గురువా, అంటే ఊ గురువు వచ్చింది కదా, ఊ గురువా ఇది. దీర్ఘం కాదు కదా, దీర్ఘం అయితే కదా, దీర్ఘం కాదు. ఓకే అంకుల్, ఇప్పుడు అర్థమైంది అంకుల్. ఇది అచ్చు, ఇది ఇది దీర్ఘం కాదు, హ్రస్వం. అంటే బా ప్లస్ ఊ అయ్యేటప్పటికి గురువు అయ్యి బాకి కొమ్మిస్తే భూ అంకుల్, కొమ్ము భూ. ఇది దీర్ఘం మాత్రం కాదు, భూ కాదు అంకుల్. కాబట్టి ఇది లఘు అవుతుంది. నాయన దీర్ఘాలు మాత్రమే గురువులోకి వెళ్తాయి నాయన, దీర్ఘం కాకపోతే అది లఘులో ఉంటది. నెక్స్ట్ లా దీర్ఘం లేదు కనుక లఘు అనుకుంటున్నాను. అయితే అమృతరాజు గారు ఏం తప్పు చెప్పలేదా? ఏంటి చెప్పలేదా? చెప్పలేదు, కరెక్ట్ చెప్పారు. ఓకే, ఆయనకి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి మరి అమృతరాజు పట్టండి ఆయనకి. ఆయన ఏమేమి తప్పు చెప్పారో అని అడిగాను నేను, అందుకనే మిమ్మల్ని. మీరేం చెప్తారు చూద్దాం. సో ఈ లైన్ ఫస్ట్ వర్డ్ మనం చూసాము, ఇందులో మనకి ఉన్న సందేహాలు కూడా క్లియర్ అయిపోయాయి. ఒకవేళ దీర్ఘాక్షరం ఉంటే అంటున్నాము, హ్రస్వాక్షరం ఉంటే దాన్ని లఘు అంటున్నాము, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాన్ని ఏమో గురువు అంటున్నాము, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాన్ని కూడా గురువు అంటున్నాము, సున్నాతో కూడి ఉన్న అక్షరాన్ని కూడా గురువు అని అంటున్నాము. ఇంతకు మించి ఇంకేం లేదండి. ఛందస్ అంటే ప్రధానంగా అవే అన్నా చెప్పండి. మూడో వచనంలో అన్ని కాలముల దానిలో మూడో వచనంలో ఫోర్త్ లైన్ ఏ రీతి స్తుతియింతు, అదొకసారి రాయండి. ఓకే, దానిని గణ విభజన చేయమనండి. విభజన మనం చేస్తాం. ఏ రీతి స్తుతి, మీరు రాసేటప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాయండి. రాశాను, యాక్చువల్ గా ఉన్న దాన్ని బేస్ చేసుకుని రాయండి. బేస్ సరిపోలేదు, కింద రాస్తా. గురు 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 లఘు గురు లఘు. ఉండండి ఉండండి, ఎవరు చెప్పారు? చిరంజీవి గారా? ఓకే, చిరంజీవి గారు చెప్పండి. గురువు అండి, గురువు గురువు మొదటిది గురువు అండి. ఏకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, రీకి కూడా దీర్ఘం ఉంది కాబట్టి గురువు, టీకి ముందు ద్విత్వాక్షరం ఉంది కాబట్టి సంయుక్తాక్షరం ఉంది కాబట్టి గురువు. ఇది గురువు అంటారా? అవునండి. ఇక్కడే మనం నేర్చుకున్నాం ఒకటి, సమానము లేని చోట దాని ముందున్న అక్షరానికి ఈ ద్వత్వ సమీక్ష సూత్రం వర్తించదు. ఓకే ఓకే, నిన్న మనం నేర్చుకున్నాం అది, మళ్ళీ నేర్చుకోండి. అయ్యగారు మీ వాయిస్ కొంచెం వినబడతలేదండి సరికి. మళ్ళీ చెప్తాను, సమాసం లేని చోట ద్వత్వ లేక సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు కాదు. ఓకే, అయితే లఘు అవుతుందండి. ఏ రీతి ఇక్కడికి అయిపోయింది, సమాసం కలిసి ఉంటే అది కంపల్సరీగా దీని యొక్క ప్రభావం దీని మీద పన్ను. మీరు పలికి చూడండి, ఏ రీతి స్తుతి ఇద్దరు పడదు, అంతేగాని ఏ రీతి అనేది పలకడం లేదు మనం. గమనించారా ఒకసారి?
తీ తర్వాత సుశబ్దం ఇక్కడ రావాలి అసలు నిజానికి. కానీ ఏ రీతి అయిపోయింది, అక్కడ పాజ్ ఉంది, తర్వాత స్తు వేరేగా పలుకుతున్నాం. కాబట్టి ఇక్కడ రావాల్సిన గురు శబ్దానికి సంబంధించిన ఇక్కడ ఏమీ లేదు. ఇది స్వభావ సిద్ధంగా లఘువు. ఈ తావత్ లేకపోతే అది స్వభావ సిద్ధంగా లఘువు. కాబట్టి ఈ సు అనేది లఘువు అవుతుంది. గుర్తిద్దాం దీన్ని. ఇప్పుడు ఈ తీ లఘువు, ఈ సు కూడా లఘువే, ఆ తీ కూడా లఘువే. ఇం యా ప్లస్ సున్నా ఉంది కాబట్టి ఇది గురువు, తు ఇది లఘువు. ఏమండి ఏదైనా సందేహం ఉంటే మళ్ళా చేద్దాం, ఇంకో పార్ట్ తీసుకుందాం కావాలంటే. దీన్ని ఇంకొక విధంగా కొద్దిగా సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేద్దాం అంటే చూద్దాం మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇది చెప్తారు ఒక వాక్యం, మీరు ఏదో చెప్తారు చెప్పమంటారా? చెప్పండి. ఏదైనా ఒక వాక్యంలో రెండు పదాలు, రెండు గాని మూడు గాని పదాలు వేరువేరుగా ఉన్నప్పుడు రెండో పదంలో ఉండేటటువంటి అక్షరం సంయుక్తమైనప్పటికీ కూడా ఈ మొదటి పదంలో ఉండేటటువంటి చివరిది, అంటే చివరి అక్షరం గురువు అవదు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. అంటే పదాలు వేరైనప్పుడు దీని ప్రభావం ముందున్నటువంటి అక్షరం మీద ఉండదు, ఉండదు, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు థ్యాంక్ యూ. అందుకే ఇక్కడ క్లియర్ గా విడదీసి రాశాం కదా, ఈ లైన్ వేరుగా, ఈ లైన్ వేరుగా, అది పదాలు వేరు అని తెలియడం కోసమే ఈ ప్రయోగం జరిగింది ఇక్కడ. అయితే రాజేష్ గారు, సమాసం అనేది అర్థం కాక, ఆ సమాసం కాకుండా ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా విడి పదాలు అంటే బాగుండేది. మీరు సమాసం అనేసరికి వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. దాని గురించే దాన్ని సింప్లిఫై చేయమని అది. ఇప్పుడు మనం ఇప్పుడు టీచ్ చేసేటప్పుడు సింపుల్ పదాలు వాడాల్సి వస్తుంది. రాజేష్ గారు, చిరంజీవి గారు, మీరు మాట్లాడిన వెంటనే మళ్ళీ మ్యూట్ అయిపోవాలి, ఎందుకంటే మీది ఆడియో క్లియర్ లేదు. మాట్లాడిన వెంటనే మ్యూట్ చేసేసుకోండి. అలాగే గారు, అంటే ఇది ఇప్పుడు చంద్ర శాస్త్రంలో అయితే ముందున్న దానికి చూసే చేస్తాం కదా మనం, ఈ పాటకు వచ్చేటప్పటికి మనం ఎక్కడికైతే ఆపేస్తున్నామో అక్కడికి ఆపేయమంటారు, అంతే కదండి? చంద్ర శాస్త్రంలోనే చెప్తున్నాం మనం. ఇప్పుడు చంద్ర శాస్త్రంలో అయితే మనం ఇక్కడ స్తూ అనేది దాని ముందు అక్షరం కంపల్సరీ గురువు అవుతుంది అండి, చంద్ర శాస్త్రం ప్రకారంగా అయితే అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటే అనే మాట అందుకనే వాడాను ఇందాక నేను. ప్రభాకర్ ఏమని వివరించారంటే, ఆ పదానికి బంధం లేకపోతే, పదం వేరు వేరు పదాలు అయితే ముందు పదం యొక్క చివరి అక్షరానికి తర్వాత పదం యొక్క మొదటి అక్షరం ఒకవేళ సంయుక్త ద్విత్వాక్షరం అయినప్పటికీ కూడా దాని ప్రభావం దీని మీద ఉండదు అనేది చెప్పారు. అది నిన్నటి దినాన మనకి అది నిన్నటి దినాన మీకు స్లైడ్ లో కూడా చూపించాను, ఒక్కసారి అది మళ్ళీ చూపిస్తాను ఉండండి ఒకసారి. దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ఏదైనా ఒక ఒక స్తంభము సా కింద వేరే అక్షరాలు వచ్చేయైనా మూలస్తంభము, మూలస్తంభం ఒకవాడైతే మూల స్తంభము అది మరి ఒకే వర్డ్ అవుతుంది అండి, అప్పుడు దాని తర్వాత దీని మీద పడుతుంది, అది వర్తిస్తుంది. తర్వాత అలాంటి స్తంభం వేరుగా పెడతారు, పెద్ద స్తంభము అప్పుడు రాదు. ఇప్పుడు రెండు 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 పెద్ద స్తంభం అనేసి రెండు పదాలు, అవి రెండు పదాలు అవుతాయి కాబట్టి అప్పుడు స్తంభం వేరు. మూల స్తంభం అనేటువంటిది ఒకే పదం, ఒకే పదం అది, దానికి వర్తిస్తుంది అది. అలా చెప్పండి అది. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇది చూడండి ఒకసారి, మీకు ఫుల్ స్క్రీన్ కనపడుతుందండి. ఇది ఆయన ప్రశంసనీయుడు అన్న దాంట్లో ఆయన అన్నది ఒక పదం, ప్రశంసనీయుడు అన్నది ఒక పదం, ప్రా ముందున్న నా లఘువే అని అక్కడ మనం నిన్నటి దినాన్ని మాట్లాడుకున్నాం మనం. ఏమండి ఎందుచేత ఆయనలో ఆయనతో ఆ పదం అక్కడికి ఎండ్ అయిపోయింది, ప్రశంసనీయుడు అనే పదం ఒక కొత్త పదం, అందులో మొదటి అక్షరం రావస్తుంది కానీ అది సంయుక్తాక్షరం అయినప్పటికీ దాని యొక్క ప్రభావం ముందున్న నా మీద పడడం లేదు. ఆ కారణం చేత ఆ ముందున్న అక్షరము లఘువుగానే గుర్తించబడుతుంది, అది గురువు కాదు. ఒక్కవేళ
ఆయనలో నాకు దీర్ఘం ఉంటే అది గురువే, నాకు కొమ్ము దీర్ఘం ఉందంటే అది కూడా గురువే. లేకపోతే ఆయనే ప్రశంసనీయుడని ఉందనుకోండి, ఆ నే ఉంది కాబట్టి అది దీర్ఘాక్షరమే కాబట్టి గురువు అవుతుంది. కానీ ఈ సంయుక్తాక్షర ప్రభావం మాత్రం దాని మీద లేదు, అది గుర్తించాలి. ఇప్పుడు ఇంకొక ప్రయోగం, ఇప్పుడే మన శాజం గారు అలాగే ప్రభాకర్ గారు చెప్పిన మాట చూద్దాం ఒకసారి. మూల స్తంభము, పెద్ద స్తంభము, ఈ రెండు మాటలు చెప్పారు సార్. స్లైడ్ తీయాలి సార్. ఏమండి? స్లైడ్ స్లైడ్ తీస్తే బోర్డు కనిపిస్తుంది. ఓకే ఓకే. హర్ష గారు మీరు తీసారండి? అవును సార్ నేను తీసానండి. మిమ్మల్ని స్పాట్ లైట్ చేశాను. ఓకే సార్. చూడండి, ఇప్పుడు మూల స్తంభము అనే పదం తీసుకున్నట్టయితే ఇందులో ఇదంతా కలిపి ఒకటే సమాసం, ఒకటే పదం మూల స్తంభం అనేది. మూల అని విడదీయొద్దు దీన్ని. మూల స్తంభము అనేది ఒకటే పదం లెక్క. అదే పెద్ద స్తంభములో సున్నా స్తంభం మధ్య సున్నా అక్కడ సార్ స్తంభములో సున్నా అండి. సున్నా స్థాతర. ఇప్పుడు పెద్ద అన్నది వేరే అయిపోయింది, ఇక్కడ స్తంభము వేరే అయింది. ఈ పదం వేరు, ఈ పదం వేరు. ఇప్పుడు చూద్దాం మూల స్తంభములో మూ ఏంటండి? దీర్ఘం కాబట్టి గురువు. లా ఏమో స్వభావ సిద్ధంగా. చిరంజీవి గారు మీరు మ్యూట్ చేసుకోవాలి. చిరంజీవి గారు మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేయొద్దు, మీరు డిస్టర్బెన్స్ వస్తుంది. తర్వాత లా అన్నది లఘు అవుతుంది ఒరిజినల్ గా స్వభావ సిద్ధంగా. కానీ ఈ స్త అనే శబ్దం యొక్క ఈ ఈ సంయుక్తాక్షరం యొక్క ప్రభావం ఈ లా మీద పడుతుంది కాబట్టి ఇది గురువు అవుతుంది. ఇకపోతే సా ఉట్టి సా ఉంటే అది లఘువు, కానీ దీనికి పక్కన సున్నా కూడా ఉంది కాబట్టి ఇది గురువు. తర్వాత భ లఘు, ము గురు లఘు. ఏమండి? అదే కిందకు వచ్చి చూద్దాం. పెద్ద పే ద, ఈ పేకి దా కింద దావత్తు ద్విత్వాక్షరం ఉంది. దీని ప్రభావం దీని మీద పడుతుంది కాబట్టి ఇది గురువు. దా దీని మీద దీని ప్రభావం పడటం లేదు, ఇక్కడ గోడ కట్టేసింది. మధ్యలో పదం విభజించి ఉంది, అంటే గోడ కట్టేసింది అనమాట. మనకి గోడ కట్టి ఉంటే ఆ పక్కింటి వాళ్ళు ఇంట్లో రాలేరు కాబట్టి ఈ శబ్దం యొక్క ప్రభావం దీని మీదకి రాదు కాబట్టి ఇది ఏమవుతుంది? లఘు అవుతుంది. ఏమండి? ఇప్పుడు స్తంభంలో మళ్ళా సాగు సున్నా ఉంది కాబట్టి ఇది గురువు. భ లఘువు, ము లఘు. ఏమండి? మధ్యలో ఎప్పుడైనా సరే సంధి దాక లేకపోతే పదాలు వేరుగా ఉన్నాయి అంటే ఆ మధ్యలో అగాధం ఉంది, గోడ ఉంది, ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో రారు కాబట్టి దాని శబ్దం యొక్క దీని శబ్దం మీద పడదు అని ముందుగా గుర్తుపెట్టేసుకుంటాం. ఓకే కదండి? థమ్స్ అప్ చూపిస్తే ఈ పార్ట్ అయిపోయినట్టు ఉంటుంది అన్న. థ్యాంక్ యూ. సార్ మన చిరంజీవి గారు ఆర్ యు ఓకే? ఓకే సార్. సందేహం ఉండిపోయింది ఏంటంటే దాన్ని మనం చూడం కదా అక్కడ, ఎందుకంటే రన్నింగ్ లో రాస్తారు, సమాసం కలిపేస్తారు, సమాసాన్ని కలిపి రాస్తారు. అందుచేత అది దీర్ఘాన్ని లేకపోతే సంయుక్తాక్షరం యొక్క ప్రభావాన్ని ముందక్షరం మీదకి మళ్ళిస్తారు. వాళ్ళు రాసేటప్పుడే ఆ ప్రయోగం చేస్తారు. అందుకని ఆ ముందక్షరానికి దీనికి సంధి కలిపేస్తారు అన్నమాట. అదే దాన్నే ఇందాక ఏమన్నానంటే సమాసము లేని చోట అనే మాట వాడాను నేను. సమాసం ఉంది అంటే అది ఆ పదాలు రెండు కలిసిపోయి ఉన్నట్టయితే తప్పనిసరిగా దాని ప్రభావం ముందు దానిమే ఉంటుంది. ఇక్కడికి మనకి
ఈ ద్విత్వ సంయుక్త అక్షరాలకు సంబంధించిన గురువుల్ని వాటి యొక్క స్వభావాన్ని మనం చూసామండి. ఇందాక మనం చూసిన నోట్స్ లో ఒక్క నిమిషం యా దీర్ఘాక్షరాలు గురువులు అని నేర్చుకున్నాం, పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు గురువులు అనుకున్నాం, సారీ నిసర్గతో కూడిన అక్షరాలు గురువులు అనుకున్నాం, పొల్లు అక్షరం దాని ముందున్న అక్షరంతో కలిపి గురువు అనుకున్నాం, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అనుకున్నాం, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అనుకున్నాం. ఈ గురువు లక్షణాలన్నిటితోనూ మనం ప్రాక్టీస్ చేసాం ఇప్పటి వరకు ఏమండి. కాబట్టి ఇప్పుడు మరొకసారి మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఇందాక మనం చేసినట్టుగా అన్ని జీవులను ఎరిగి మరో 10 మినిట్స్ లో క్లోజ్ చేద్దామండి. ఈలోగా అందరూ కూడా ప్రైజ్ లా అటెండెన్స్ కొట్టేయండి చాట్ లో. అన్ని ఎరిగి ఈ పాయింట్ మనం చూడబోతున్నాం. ఇంతకు ముందు ఇప్పుడు దాకా చెప్పలేని వాళ్ళు, షేర్ చేసుకోలేని వాళ్ళు ఒక్కసారి యా రాజేష్ గారు చెప్తారా మీరు? చాలా రాజేష్ గారు చెప్పాను సార్, ఏది గురువు ఏది లఘు మీరు చెప్పేసేది త్వర త్వరగా. ఆ గురువు అండి గురువు, నీ లఘు నీ లఘు, జీ గురువు జీ గురువు, ఊ లఘు ఊ లఘు, లా లఘు ఆ లఘు లఘు, నే కూడా లఘు సార్, ఓకే, రీ లఘువు కూడా లఘువు సార్, ఓకే రైట్. ఇంకొక ఎవరైనా లూకా జానీ గారు సార్, తాళ రాజేష్ గారు ఏమేమి తప్పులు చెప్పారో మీరు చెప్తారా కొంచెం? లూకా జానీ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మీరు. హ్యాంగ్ అయిందా? ఒకసారి అన్మ్యూట్ చేసుకోవాలి సార్ లూకా గారు. కావడం లేదా? ఓకే జార్జ్ గారు మీరు చెప్తారా? జార్జ్ గారు జార్జ్ గారు మీరు చెప్తారా? అఖిల్ చంద్ సార్ చెప్తారా మీరు? సార్ అన్ని కరెక్ట్ గానే చెప్పినట్టున్నారు, ఏమి తప్పు లేవా? అంటే మీకు ఒకవేళ పూర్తిగా అర్థమైతే మీరు కాన్ఫిడెంట్ గా చెప్తారు, మీ డైలమాలో చెప్తారు అన్ని పూర్తిగా ఉన్నారంటే ఏదో అనిపిస్తుంది. లేదు సార్ లేదు, కరెక్ట్ గానే ఉన్నాను. వెరీ నైస్. సో మనకి ఇప్పుడు అర్థమైపోయిందండి, గురువు ఏదో లఘు ఏదో అర్థమైపోయింది. ఈ గురువు లఘు యొక్క అవసరత ఏంటి మన పాటలో అంటే, సంగీతకారుడు మనకి ట్యూన్ ఇచ్చినప్పుడు వాటిని దీర్ఘాల్లోనూ హ్రస్వాల్లోనూ ఇస్తాడు. సంగీతకారుడు ఆయన ఇచ్చిన ట్యూన్ని మనకి దీర్ఘాల్లోనూ హ్రస్వాల్లోనూ ఇస్తాడు, అంటే లఘువుల్లోనూ గురువుల్లోనే ఇస్తాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ట్యూన్ తీసుకుందాం, కొత్త ట్యూన్ ఒకటి చెప్తా. Na 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 na
అది ఒక లైన్ అనుకుందామండి. నా ఇందులో కొన్ని గురువులు కొన్ని లఘువులు వినపడతాయా మనకి? వాటిని మనం బోర్డు పై పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పలికిన శబ్దం ఏదైతే ఉందో ట్యూను దాని యొక్క అక్షరాలు ఇవి. ఓకే కదండి. వీటిని కూడా గురువులు లఘువులు గుర్తిద్దాం. మొదటిది లఘువు, తర్వాతది గురువు, తర్వాతది లఘువు, తర్వాతది గురువు, తర్వాత లఘువు, తర్వాత గురువు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనం పాట రాసినప్పుడు ఈ అక్షరం ఏమి రాయాలి? ఏమి రాయాలండి? లఘువు రాయాలి. అంతే కదండి. రైట్. తర్వాత అక్షరం ఇది. ఒక పక్షంలో మనం లఘువు రాస్తే, ఒకవేళ మనం గబుకుని లఘువు రాస్తే అంటే మన పదము ఈ రెండు అక్షరాలు లఘువులే ఉంటే ఈ మూడో అక్షరాన్ని ద్విత్వాక్షరం రాసుకోగలిగితే లేకపోతే సంయుక్తాక్షరం రాసుకోగలిగితే ఇది ఎప్పుడు గురువు అవుతుంది. అర్థమైందా అర్థం కాలేదా? నేను ఈ గీతలు తీసేస్తాను కింద. దాని మీద ఎగ్జాంపుల్స్ ఏమన్నా అడగండి. అదే ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే అన్న, మీ సహాయం చేయండి. ఏదో ఒక పదం చెప్పండి. అనాథ రక్షక. అనాథ రక్షక. అనాథ అనాథ రక్షక అనే పదాన్ని ఇచ్చారు ప్రభాకర్ గారు. ఇప్పుడు వీటికి గురువు లఘువులు గుర్తిద్దాం. మొదటిది లఘువు, తర్వాత గురువు, తర్వాత లఘువు. ఇది రా లఘు ఉండాలి కానీ క్ష ఉంది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు, ఇది గురువు. పైన దానికి దీనికి సరిపోయిందా లేదా? కానీ అంటే ఇప్పుడు ఇవ్వబడిన ఈ ట్యూన్ లో ఈ పదాన్ని మనం పెట్టేయచ్చు అన్నమాట. అనాథ రక్షక అయిపోయిందండి. మనకు పాట వచ్చేసిందా? మనం అనుకున్న ట్యూన్ లో పాట వచ్చిందా లేదా? ఇంతే పాట రాయడం, అంతకంటే సులువు ఇంకేం లేదండి. వెరీ ఈజీ. కాకపోతే ఈ ట్రిక్ మనకు తెలియాలంతే. ఆ మ్యాజిక్ ట్రిక్ ఏంటో తెలియాలంతే. ఒకే పదం కాకపోయినా మీరు దీన్ని వేరువేరుగా ఈ రెండు అక్షరాల పదం లాగా, ఇది ఒక రెండు అక్షరాల పదం లాగా, ఇది ఒక రెండు అక్షరాల పదం లాగా కూడా వాడుకోవచ్చు. నాకున్న అలా కూడా రాసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గురువు రావాలంటే ఇక్కడ ఉన్న అక్షరం ద్విత్వాక్షరం అయినా సంయుక్తాక్షరం అయినా ఉంటే సరిపోదు, లేదు దీనికి సున్నా ఉన్నా సరిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్న గురువుకి బదులుగా ఇక్కడ సున్నా ఉన్నా పర్వాలేదు, లేదంటే దీనికి లాగే ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం ఏదైనా ఉన్నా పర్వాలేదు, దాని ప్రభావం దీని మీద పడుతుంది కాబట్టి సరిపోదు. ఇప్పుడు ఈ ట్యూన్ లోకి ఈ పదాన్ని చక్కగా కూర్చోబెట్టగలిగాము. అలా కాని పక్షంలో ఒకవేళ ఇది లఘువే ఉందనుకుందాం, ఇప్పుడు ఈ ట్యూన్ లో పాడాలంటే అనాథ రక్షక అని వచ్చింది ట్యూను, కానీ మీరేమో ఇక్కడ లఘు రాశారు, అప్పుడు ఎలా పడుతారంటే అనాథ రక్షక అంటారు. మీ పాట కుంటి పడిపోద్ది. అప్పుడు అంటారు మ్యూజిక్ డైరెక్టర్, ఏమండి ఇక్కడ పదం మార్చండి మీరు అంటారు. ఎలా మారుస్తానండి, నేనేమో బాగా ప్రేమించి రాశాను ఆ మాటని, మంచి మాట దొరికింది అది. మా శాలేం గారు చెప్పారు మంచి మాటలన్నీ ఒక చోట పోగొట్టుకోమని, ఆయన చెప్పిన మాట ఇది మంచి మాట అని మీరు మార్చడానికి కుదరదు. అక్కడ చూనుకు తగ్గట్టుగా మీరు రాయాల్సి ఉంటుంది. ఈ గురువులు లఘువులు నేర్చుకునేది దీనికోసమేనండి. శబ్దం ఎంతసేపు ఉచ్చారణ ఉంటుందో దానికి సరిపడా మనం అక్షరాన్ని పేర్చుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఏమండి ఈ వేళకి దీన్ని చాలిద్దాం, ఎందుకంటే మన ఇంకొక ప్రోగ్రామ్ ఉంది కదా. మహర్షి గారి బర్త్డే ఉంది, దయచేసి అందరు కూడా జాయిన్ 9:30 కి జాయిన్ అవచ్చు మీరు, కొంచెం గ్యాప్ తీసుకొని. సార్ రాజేష్ గారు,
సార్ ఇదే నేను అడిగాను సార్, ఇందాక నేను రిక్వెస్ట్ చేసి ఇదే ఈ ఎక్సర్సైజ్ ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అడిగాను, దేవుడు నా హృదయం తీర్చేశాడు సార్, థ్యాంక్స్ సార్. అంటే రాజ్ కుమార్ గారు అందుకనే బోర్డు మీద బోధిస్తారు తప్ప కుదరదు. మీరు ఇంకా బోర్డు మీద తెప్పించారు, అన్ని స్పాట్లు జరిగింది, చాలా ఎక్సలెంట్ సార్, ఐఎమ్ సో హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్స్ అగైన్. అయితే రాజ్ కుమార్ గారు ప్రార్థన చేయండి సార్, రాజ్ కుమార్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను సార్. అమ్మ మీరు చెప్పండి. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించండి. మహాగణుడమైన మా ప్రియపరలోకపు తండ్రి, మీ ఆశ్చర్యకరమైన ప్రేమతో ఈ రాత్రికాల సమయంలో ఈ తన జూమ్ వర్క్ షాప్ ద్వారాగా ప్రభా నాతో మాతో అందరితో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి తన జ్ఞానయుక్తమైన వాక్కులకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేక రీతిలో షాలిమ్ గారిని ప్రభా, అలాగే రాజేష్ గారిని మీరు వాడుకుని అనేకులకు ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ యొక్క తండ్రి నాయన క్లాసులు ప్రభా నడిపిస్తున్నారు, నమ్ముచున్నాం తండ్రి నాయన. ఈ లోక జ్ఞానంతో కాదు కానీ ప్రభా ఆత్మీయ జ్ఞానంతో తన ఇవన్నీ మేము నేర్చుకుని అర్థం చేసుకుని ప్రభా తిరిగి మరలా ప్రభా తన మా ఆత్మీయ జీవితానికి ప్రభా పాటగా మీ యొక్క వాకులుగా అనేకుల కొరకు వాడబడడానికి వినిపించడానికి వ్రాయడానికి కావాల్సిన కృప అందరికి దయచేయమని, ఈ కార్యక్రమంలో పాల్గొనిచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేవరసలు దీవించమని, కార్యభారం తను నడిపిస్తున్నటువంటి ప్రభా పాస్టర్ గారు షాలిమ్ గారిని ప్రభా అలాగే రాజేష్ గారిని మరొక్కసారి మీ కృపగల జాలిగల ప్రేమగల దీవెనకరమైన హస్తాలకు అప్పగించుకొనుచు మా ప్రభువును ప్రియ రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకను పొందినాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం మనందరికీ, మన ప్రత్యేకంగా రాజేష్ తాతపూడి గారికి, తాతపూడి ప్రభాకర్ గారికి, అలాగే మనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి తోడి ఉండి వర్ధిల్ల చేయనుగాక. మేరీ గారు చెప్పండి ఒక మాట త్వరగా. మాస్టర్ గారు ఈ చెప్పిన లఘువులు గురువులతో మాకు అంతకు ముందు మీరు హోంవర్క్ ఇచ్చారు కదండి, రాశారు ఆ లఘువుల గురువులు, అప్పుడు మాకు తెలియదండి, ఇప్పుడు బాగా అర్థమైంది. క్లాస్ చాలా బాగా జరిగింది సార్. కొన్ని పదాలు రాసి చదవండి, ఎక్సర్సైజ్ చేద్దాం, ఎందుకంటే పదే పదే మనం సాధన చేయాలి. వాస్తవానికి ఏంటంటే మీ అంతటి మీరు సాధన చేస్తారేమో అని ఆశించాము, లేదు మీరు చేయండి అని చెప్పేశారు కాబట్టి ఇక్కడే చేద్దాం. అంటే అర్థమైంది అంకుల్ బాగా, అదే ఈ రోజు అందరికి ఈ రోజు అర్థమైంది. రాజ్ గారు ప్రోగ్రామ్ 9:30 కదా సార్? అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది కాకపోతే అందరూ చేరేసరికి కొంచెం టైం, అంటే మనోళ్ళు కొంచెం కాఫీ టీ తాగి రమ్మని ఆ టైం, ఇప్పుడు జాయిన్ అయిపోతే అది అన్యాయం కదండి. తాతపూడి ప్రభాకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రైజ్ రాజ్ సార్ థ్యాంక్ యూ. మహర్షి గారు ప్రోగ్రామ్ తప్పకుండా రండి అందరూ, థ్యాంక్ యూ. రాజ్ గారు ఓకే సార్, వస్తున్నాయండి, ఓకే సార్, రైట్ అండి.